Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyothi Varta Nijame Aite Jagan Adugulu Correcte. No doubt, AP Prabhutva Vyavaharalanu Amaravathi Andhra Jyothi Reporting Vibhagam Itte Patteskuntondi. Migata Patrikalaku Cheta Kavadam Ledu. Patrikallo Adokate Kasta Guts Chupistondi. Aite Samasya Ekkada Vastundi Ante పెండను బెల్లాన్ని ఒకే రీతన చూడడం, ప్రతిదీ జగన్ మీదకు విషయంగా మార్చేసి అచ్చేయడం అలవాటైపోయింది దానికి. ఉదాహరణ కావాలా? మొన్న మధ్య కొత్త జిల్లాల ఏర్పాటు మీద కేంద్రం నిషేధం పెట్టింది. జగన్ జనం చెవుల్లో పూలు పెడుతున్నాడని ఫస్ట్ పేజీలో ఓ కథనం కుమ్మేశారు. తీరా రెండు మూడు రోజులకు కాదు కొత్త జిల్లాల మీద, అనగా జిల్లాల సరిహద్దుల మార్పుల మీద నిషేధం ఏమీ లేదు అని ఓ వివరణ కం ఖండన కం స్పష్టీకరణ వాళ్లే రాసుకున్నారు. కేంద్రం ఆర్థిక ఎమర్జెన్సీని పెట్టబోతోంది, ఇక జగన్ పని అయిపోయినట్లే అని 3-4 నెలలు హోరెత్తించారు. అదైపోయింది, ఇప్పుడు ఇక ఉద్యోగుల్ని ఉసుగొలిపే యజ్ఞం చేస్తోంది. ఎస్, ఉద్యోగులు ఉద్యోగాలు అనేసరికి ఎలా సంయమనం పాటించాలో, సొసైటీ కోణంలో ఏం ఆలోచించాలో కూడా ఆంధ్ర జ్యోతి విజ్ఞతను కర్తవ్య జ్ఞానాన్ని కోల్పోతోంది. ఇప్పుడు ఫస్ట్ పేజీలో 82,000 కులుగులను జగన్ కసుక్కున కోసయబోతున్నాడని ఓ పెద్ద వార్తను వచ్చేసింది. దానికి సింపుల్గా ఓ వక్ర భాష్యం చెప్పేసింది కూడా, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది, అందుకని ఉద్యోగుల జీతభత్యాల పద్దును తగ్గించుకునేందుకు ఇలా కొలువులను కోసేస్తోంది అని దాని వివరణ. ఇప్పుడు పీఆర్సీ గొడవ సాగుతోంది కదా, ఇప్పుడు కాస్త పెట్రోల్ పోసే పని అన్నమాట. నిజంగానే జగన్ గనుక ఇందులోనూ యూటర్న్ తీసుకోకుండా స్థిరంగా అడుగులు వేయగలిగితే జగన్ను మెచ్చుకోవచ్చు. జీతభత్యాల పద్దు తగ్గించడానికైనా సరే జనం సొమ్ము వినియోగానికి సార్థకత కోణంలో ఆలోచిస్తే జగన్ ప్రభుత్వ ఆలోచన అడుగులు సరైనవే. కాలం చెల్లిన పోస్టులు అంటే ప్రస్తుతం పనిలేని విభాగాలు కూర్చుండబెట్టి జీతాలిస్తున్న ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల్ని ఐడెంటిఫై చేస్తారట. ఎస్, తప్పకుండా జరగాల్సిందే. ఇదే పని చంద్రబాబు చేసినప్పుడు ఇదే పత్రిక చాపట్లో జరిచింది కదా. ఒకే పని చేసే వేర్వేరు ప్రభుత్వ విభాగాల్ని ఏకం చేసేస్తారట, అది మంచిదే. ప్రత్యేకించి ఇంజనీరింగ్ విభాగాల్లో మదింపు కుదింపు జరగాల్సిందే కదా. ఇప్పుడు ఏం ప్రాజెక్టుల పని ఉంది? నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పనిలేని ఉద్యోగులు ఎందరున్నారు? ఈ లెక్కలు తీస్తున్నారు. ఇందులో వ్యతిరేకించడానికి ఏముంది? అపనంగా జనం సొమ్ము తీసుకొచ్చి పని లేని ఉద్యోగుల ఖాతాల్లో పోయడం దేనికి? అదనపు సిబ్బంది, అవసరం లేని సిబ్బంది అనే కోణంలో ఖచ్చితంగా సమీక్ష జరగాల్సిందే కదా. కాకపోతే పనికి మాలిన బొచ్చడు కార్పొరేషన్లను క్రియేట్ చేసిన జగన్ ఈ ప్రభుత్వ కొలువుల మదింపును సరిగ్గా చేస్తాడా, నిలబడతాడా అనేదే అసలు ప్రశ్న. శాస్త్రీయంగా ఈ పని కొనసాగితే అది ఉపయుక్తమే. ఆ వార్తను న్యూట్రల్ మెదడుతో చదివితే ఇదేదో ప్రభుత్వం ఇప్పటికైనా మంచి పని చేస్తోంది కదా అనిపించేలా ఉంది. ఇటొచ్చి దానిని జగన్ మీదకు ఓ అస్త్రంలా విసరాలని ఆంధ్రజ్యోతి ఏదో విఫల విష ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది.